గెలిచావురా, నువ్వే గెలిచావు. నువ్వు వానరుడివో వామనుడివో అనుకున్నాను, కానీ వానరుడైనా వామనుడైనా దేవుడే అన్న ఆలోచన నాకు రాలేదు. సంగీతం వదిలేసి నేను తప్పు చేస్తున్నాను అన్న విషయాన్ని నాకు గుర్తు చేయడానికి ఆ దేవుడు నిన్ను పంపించుంటాడు. నేర్పిస్తానురా, నీకు తప్పకుండా సంగీతం నేర్పిస్తాను. ఈ క్షణం నుంచే నువ్వు నా శిష్యుడివి, నా సంగీతానికి వారసుడివి. ముహూర్తం చూసి పాఠం మొదలు పెడతాను. అలాగే గురువు గారు. మనోజ్, ఇదిగో ఈ డ్రెస్సులు ఎలా ఉన్నాయో చూడు. ఈ మూడు ఎలా ఉన్నాయో చెప్పు. బాగున్నాయి, చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. ఎవరికి డ్రెస్సులు? నాకే. గుడ్ జోక్ కదా. నీలో మార్పు వచ్చింది అనుకున్నాను, కానీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా పెరిగిందని అనుకోలేదు. సార్ బాంబే వెళ్తున్నారు కదా, బాంబే స్టైల్లో ఉండడం కోసం నీ డ్రెస్ ప్యాటర్న్ మార్చాను. మనిషినే మార్చిందానివి, డ్రెస్ ప్యాటర్న్ మార్చలేవా? బాబోయ్ మళ్ళీ వేసేసాడు. ఒరే రంగా, నిన్ను పెద్దమ్మగారు పిలుస్తున్నారా. ఏ అమ్మా, హాస్పిటల్ నుంచి వచ్చిందా? ఆ వచ్చిందిలే. ఆ ఇదిగో సరస్వతి పూజ కోసం నీకు స్పెషల్గా తెచ్చాను, ఎలా ఉంది? అమ్మని చూసొస్తాను. అమ్మొచ్చిందనగానే అలా పరిగెత్తాడు, తను మారినట్ట మారనట్ట. ఇంకెన్ని రోజుల్లే, బాంబే వెళ్ళిపోతే ఈ గొడవే ఉండదు. దిగు జాగ్రత్త. ఇప్పుడు నీకు సంతోషమే కదమ్మా. నీలాంటి కొడుకుంటే ఏ అమ్మైనా ఎప్పుడు సంతోషంగానే ఉంటుందిరా. సరే సరే, తొందరగా నువ్వు నీళ్లు పోసుకుని బట్టలు మార్చుకుంటే మనం గుడికెళ్ళాలి. ఓం మంగళం గోశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే నమోస్తునంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్ష శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఆరోగ్యమస్తు, ఇష్టకామ్యాద్ఫలసిద్ధిరస్తు. శతమానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి. దీర్ఘాయుష్మాన్ భవ. శాస్త్రి గారి శిష్యుడివి కావడం నిజంగా నీ అదృష్టం బాబు. దేవుడికి దండం పెట్టుకుని గురువుగారి దగ్గర పాఠాలు మొదలుపెట్టు, నీకంతా శుభమే జరుగుతుంది. గురుగారి దగ్గర మొదటి పాఠం నేర్చుకోబోతున్నాను, నన్ను ఆశీర్వదించమ్మా. గురుగారి దగ్గరికి వెళ్దామా,
బాబుకి చాలా తొందరగా ఉన్నట్టుంది. తొందరగా నేర్చుకుంటేనే కదా తొందరగా అమ్మ కోరిక తీరుస్తాను. ఇది గురువుగారికిచ్చి కాళ్ళకు దండం పెట్టాలి. అలాగే. చచ్చానో బతికానో అని చూడ్డానికి వచ్చినట్టున్నాడు కర్మకాలి. బతికే ఉన్నానని చెప్పు లక్ష్మి.